తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7 అనుకున్నాం కదా. ఈ నేపథ్యంలో అందరూ అనుకుంటారంటే నాకు చాలా బాగా నడుస్తుంది అనుకుంటూ ఉంటారు. ఈ తులారాశిలో చిత్త, స్వాతి, విశాఖ అను 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలకి ముగ్గురికి 3 రకాలైన ఫలితాలు మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే అందరికీ ఒకే రీతిగా నడవదండి. ప్రధానంగా ముందు స్త్రీమూర్తులకు ఎట్లా ఉందని చూద్దాం. ఈ రాశి చెందినటువంటి స్త్రీమూర్తులకి అందరికీ కూడా మానసిక ఒత్తిడి, అశాంతి, అనవసరమైన విషయాల్లో చికాకులు ఎక్కువగా కలిగే అవకాశం ఉంది. మీ నిత్యకృత్యాలు, మీ యొక్క వ్యవహారాలు ఇవన్నీ మాత్రం చూసుకుంటూ ఇతరుల వ్యవహారాలకు జోలికి పోకుండా ఉంటే చాలా మటుకు మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేటువంటి సూచన. ఏమండి ఇంత అవసరమా? ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజపూజ్య అవమానాలు బాగున్నాయి కదా అనుకుంటారేమో. కాదండి, ఇక్కడ ఏం బాగున్నా బాగుండకపోయినా అన్ని అంశాల్లోనూ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిందే. ఈ తులారాశి చెందినటువంటి అందరికీ కూడా, స్త్రీ పురుషులందరికీ కూడా, మరి ఎక్కడ ఎప్పుడైనా సరే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీకు తెలియజేస్తాం. ఏమిటది అంటే, మీరు ఈ సంవత్సరం జ్యోతిషాస్త్ర సంబంధించినటువంటి ఫలితాలు తెలుసుకోవడం మానేసేయండి. ఈ గోచార ఫలితాలు లాంటివి ఒకవేళ తెలుసుకోవాలి అంటే కనుక మీ సొంత జాతకాన్ని, అంటే మీరు పుట్టిన డేట్ టైము, దానికి సంబంధించిన జాతకాన్ని కూడా తీసుకువెళ్ళి దాంతో సంబంధంగానే అప్పుడు ఈ యొక్క గోచార ఫలితాలను ముడిపెట్టి తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకండి ఇలాగా అంటే, మరి అవసరం అట్లా ఉంది. ఈ గ్రహచారం ఎవరినైనా కానీ, యవయానికి అర్ధాష్టమని రాహు బాగుండలేదు, గురువు బాగుండలేదు, నీకు ఇబ్బంది అని చెప్తాడు ప్రతివాడు. అయితే తులారాశి వాళ్ళు అందరూ ఇబ్బందుల్లోనే ఉంటారంటే ఎక్కువ మంది ఉండే అవకాశం వస్తుంది. వాళ్ళ జన్మజాతకంలో దశలు, అంతర్దశలు బాగున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వీటిని అధిగమించే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి. ఎలాగా అంటే, అప్పుడు మరి మీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి మీ సిద్ధాంతిగా అయ్యా గోచారం బాగాలేదంటున్నారు కానీ నా జాతకం బాగుందా అనేటువంటి అంశాన్ని చూపించి ప్రస్తావన చేసి దాంతో మీరు అప్పుడు కనుక ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అందువలన తులారాశి అయినటువంటి అందరికీ కూడా నేను చెప్పే సూచన ఏంటంటే, కేవలం గోచార ఫలితాలను నమ్ముకుని మీరు తొందరపడి భయపడద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఇక్కడ ఈ రాశి చెందినటువంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి అనుకోని సమస్యల్ని కొనెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎవరి వ్యవహారాలను తలదూర్చవద్దని చెప్పి ప్రత్యేకమైన సూచన. అలాగే తరచుగా ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న చికాకులు, అలాగే వృత్తి సంబంధమైనటువంటి సమస్యలను మాత్రం తెలివిగా పరిష్కరించుకునేటువంటి శక్తి ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి పుణ్యకార్య విషయాల్లో, శుభకార్య విషయాల్లో, విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో, ప్రయాణ విషయాల్లో ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి ఎన్ని సమస్యలు వచ్చినా సరే తెలివిగా దాటుకుంటూ పనులు సానుకూలం చేసుకునే ప్రయత్నంలో కృతకృత్యులయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంటుంది. ఇక ఈ సంవత్సరం అంతా కూడా విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు అంతా ఉంటాయి. శని రాహువులు యొక్క సంచారం దృష్ట్యా మీ ప్రాకృత ధర్మాన్ని వీడి ఇతర కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరించవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తున్నాం. అలాగే మరి మార్కెటింగ్ ఉద్యోగులకు కూడా కొంచెం శ్రమతో కూడుకున్న ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయంలో అందరూ కూడా ప్రత్యేకమైన జాగ్రత్త పాటించాలి. శనికి, రాహుకి, గురువుకి తరచుగా శాంతి చేయించడం, అదే రీతిగా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణమ్మ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, రోజు కూడా గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేసుకోవడం చాలా అవసరం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రంతో మెడిటేషన్ చేయడం మూలంగా మీకు చాలా మటుకు మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది.